Welcome back to our channel, Ramya Slice of Life. Nenu Ramya. So, ivaltu video vachesi oka Mitra haul andi kuni kurtis tepichanu Mitra nunchi. Ee kurtis anni kuda office ki, college ki, casual wear ki chala comfortable ga and chala elegant ga untayi. Ivanni endante ippudu summer season kabatti cotton and koncham summer friendly fabrics lo tepichanu. College ki, office ki veskodaniki decent ga undela kuda untayi. Mari hadad ga kaakunda alani simple ga kaakunda ఆఫీస్ కి కాలేజ్ కి మంచి డీసెంట్ క్లాసీ లుక్ ఇస్తాయి ఈ కుర్తీస్ అన్నీని. క్యాజువల్ వేర్ కి కూడా బాగుంటాయండి. ఎప్పుడన్నా బయటకది వెళ్ళేటప్పుడు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువ బయటకది మూవీస్ కి లేకపోతే పిల్లల్ని తీసుకొని బయటకది వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి కుర్తీస్ అది వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ కుర్తీస్ అన్ని కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్ లో దొరికాయండి. బికాస్ మిత్రాలో ఏంటంటే సేల్ రన్ అవుతుంది. ఈ సేల్ తో పాటు నేను ఒక ఆరెంజ్ కలర్ బటన్ ని యూజ్ చేసి ఇవన్నీ పర్చేస్ చేయడం వల్ల ఎక్స్ట్రా మనీ అయితే సేవ్ చేయగలను. అదొచ్చేసి క్యాష్ కరో యాప్ అండి. ఈ క్యాష్ కరో యాప్ ని యూజ్ చేసి ఈ కుర్తీస్ అన్ని నేను పర్చేస్ చేయడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ రావడం వల్ల చాలా మంచి అఫోర్డబుల్ రీజనబుల్ ప్రైసెస్ కి అయితే వచ్చాయి ఈ కుర్తీస్ నాకు. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కూడా ఎక్స్ట్రా మనీ సేవ్ చేయండి. క్యాష్ కరో ద్వారా మనకు వచ్చే క్యాష్ బ్యాక్స్ అంతా కూడా రియల్ మనీ. దాన్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక సర్ప్రైజ్ గివ్ అవే కూడా రన్ అవుతుంది. సో ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఒక 5 లక్కీ విన్నర్స్ కి ఈ వీడియోలో చూపించిన కుర్తీస్ లో నా ఫేవరెట్ కుర్తీ అయితే పంపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా అండ్ సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నా నేను. ఎక్స్ట్రా స్మాల్ అవైలబుల్ గా లేదు నాకైతే. ఇందులో ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది సాంగ్రియా బ్రాండ్ లో, బట్ సైజ్ లేకపోవడం వల్ల స్మాల్ తీసుకున్నాను. సమ్మర్సే కాబట్టి కొంచెం లూజ్ గా వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, పర్వాలేదు అన్నట్టు తీసుకున్నానండి. ఇంకా సో కమింగ్ టు ద కుర్తీ, ఇలా మంచి గ్రీన్ కలర్ లో, బ్లూయిష్ గ్రీన్ కలర్ లో వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే కుర్తీ పైన డీటెయిలింగ్ వల్ల చాలా మంచి క్లాసీ లుక్ వచ్చిందండి. దీనికి ఏంటంటే ఇలా సింపుల్ హై కాలర్ వచ్చి ఇక్కడ అంతా బటన్స్ వచ్చాయి మనకి. కింద వరకు వుడెన్ బటన్స్ వచ్చాయి అండ్ కింద ఇలా స్లిట్ వచ్చింది, చిన్న స్లిట్ వచ్చింది కింద. అండ్ పక్కన ఇలా మంచి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా గోల్డ్ బీడ్స్ వచ్చాయండి డీటెయిలింగ్ కి. ఈ కలర్ పైన ఈ కలర్ తో ఎంబ్రాయిడరీ ఏంటంటే మంచి లుక్ వచ్చింది దానికి. మంచి కాంట్రాస్ట్ కలర్స్ తో ఎక్స్ట్రా అడిషనల్ లుక్ అయితే యాడ్ చేసింది. అండ్ స్లీవ్స్ ఏంటంటే ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ స్లీవ్స్ ఎడ్జ్ లో ఏంటంటే మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి మనకి ఇలాగా డీటెయిలింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా టైప్ ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చింది రోల్అప్ కి. ఇదేంటంటే మనకి ఓపెన్ అవదండి, జస్ట్ ఇలా షోకి ఇచ్చారంటే ఇలా షో బటన్ లాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ కింద కట్ వచ్చేసి ఇలా నార్మల్ స్ట్రైట్ కట్ కట్టే వచ్చింది మనకి. అండ్ స్లిట్స్ వచ్చేసి కొంచెం హిప్ లెంత్ నుంచి వస్తాయండి కిందకి మనకి స్లిట్స్. అండ్ ఇదేంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తీ, బాగుందండి. అంటే మరీ థిన్ గా ఉండే కాటన్ టైప్ కాకుండా కొంచెం థిక్ గా వచ్చే కాటన్ టైప్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం లేదు అండ్ ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదండి ఈ కుర్తీ. ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది ఏంటంటే కొంచెం చెందేరి సిల్క్ ఆ టైప్ ఫ్యాబ్రిక్ అండి. బట్ సమ్మర్ లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి, కంఫర్టబుల్ గానే ఉంటుంది సమ్మర్ లో వేసుకోవడానికి. బట్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అండి. నేను వీడియో రికార్డ్ చేసేసరికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్, పోస్ట్ చేసేసరికి మళ్ళీ స్టాక్ లోకి రావచ్చు. ఒకవేళ ఈ కుర్తీ నచ్చితే మీరు విష్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ అవుట్ ఆఫ్ స్టాక్ అవడం మళ్ళీ ఇన్ స్టాక్ అవడం జరుగుతూ ఉంటుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. కొంచెం పార్టీ వేర్ కి అంటే కొంచెం సెమీ పార్టీ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒక మంచి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ దుప్పటాతో పేరప్ చేసుకుని వేసుకుంటేని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి ఏ లైన్ కుర్తీ టైప్ లో వస్తుంది. స్లిట్స్ వచ్చిన ఏ లైన్ టైప్ కుర్తీలా వస్తుంది. అండ్ ఇక్కడ అంతా ఏంటంటే ఇలాగ మనకి ఫుల్ ప్లీట్స్ లా వచ్చాయండి. మొత్తం బాడీ పార్ట్ దగ్గర అంతా పైన అంతా ఇలా ఫుల్ ప్లీట్స్ వచ్చాయి మనకి. అండ్ ఇక్కడ ఇలా షో బటన్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ బటన్ ఒకటే ఓపెన్ అవుతుందండి, మిగిలినవన్నీ కూడా యెల్లో కలర్ బటన్ షో బటన్సే. అండ్ కింద కూడా మనకి ఇలా కొంచెం ప్లీట్స్ లాగా వచ్చాయి. అండ్ సైడ్ లో కట్ కూడా నార్మల్ స్ట్రైట్ కట్ లా కాకుండా ఇలా కర్వ్ లాగా, ఎడ్జ్ లో ఏంటంటే ఇలా మనకి కర్వ్ లాగా కట్ వచ్చింది. కొంచెం ఫ్లేరీ ఫ్లేరీగానే వచ్చిందండి, బాగుంది కుర్తీ. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి. కుర్తీ పైన ఏంటంటే మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అండ్ వైట్ అండ్ రెడ్ కలర్ తో ప్రింట్ డీటెయిలింగ్ మొత్తం బూటీస్ వచ్చాయండి కుర్తీస్ అంతా, కుర్తీ అంతా కూడాని. అండ్ దీనికి ఏంటంటే మనకి లైనింగ్ వచ్చారు, కొంచెం క్రేప్ టైప్ మెటీరియల్ లో లైనింగ్ ఇచ్చారు. బాగుందండి, వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది అండ్ లుక్ కూడా బాగుంది.
ఇదొచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ అండ్ సైజ్ వచ్చేసి నేను స్మాల్ తీసుకున్నాను. లిబాస్ లో కూడా నాకు ఏంటంటే స్మాల్ సైజ్ సరిపోతుంది. బట్ ఈ కుర్తీ పైన ఎప్పుడైనా సరే నాకు ఇలా డీటెయిలింగ్ వచ్చినప్పుడు ఒక సైజ్ పెద్దది తీసుకుంటానండి. కొంచెం ఏంటంటే ఇలా ప్లీట్స్ అది పెట్టినప్పుడు సైజ్ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఒక సైజ్ పెద్దది తీసుకుంటే సరిపోతూ ఉంటుంది యూజువల్ గా నాకు, లేకపోతే కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే ఇది కొంచెం లూజ్ అయిందండి. నాకు లూజ్ అయినా సరే కూడా ఇక్కడ ఇలా ప్లీట్స్ రావడం వల్ల షేప్ అనేది పాడవదు, అంత లూజ్ గా ఉన్నట్టు అయితే తెలియదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కలర్ బాగుంది, మంచి క్లాసీ కలర్. స్పెషలీ సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇలాంటి కలర్స్. అండ్ కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా ఏ లైన్ టైప్ కుర్తీ వస్తుంది. మనకి పక్కన స్లిట్ రాలేదు. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఇక్కడ ఇలాగా ప్లీట్ లాగా వచ్చిందండి కింద. పైన ఏంటంటే ఇలా కొంచెం ప్యానల్ స్టైల్లో డీటెయిలింగ్ వచ్చి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. కింద ఏంటంటే మనకి ఇట్లాగా ప్లీట్ లాగా వచ్చి కింద వరకు వచ్చిందండి ఆ ప్లీట్. అండ్ మిగిలినంతా ప్లెయిన్ సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీయే. బట్ ఈ ఎక్స్ట్రా డీటెయిలింగ్ రావడం వల్ల మంచి డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది దీనికి. కమింగ్ టు ద కుర్తీ, ఇలా మనకి రౌండ్ నెక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఏంటంటే కీ హోల్ వచ్చి ఇక్కడ బటన్ ఇచ్చారు, కొంచెం హై రౌండ్ నెక్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్యానల్ షేప్ లాగా వచ్చి ఇక్కడ అంతా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. ఈ ప్యానల్ షేప్ వచ్చిన ఏంటంటే కొంచెం ఇలా ప్యానల్ డీటెయిలింగ్ వచ్చి షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా మంచి లుక్ వస్తుందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ రోల్ అప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా షో బటన్ వచ్చిందండి స్లీవ్స్ ఎడ్జ్ లోని. అండ్ ఇక్కడ ఇక్కడ రోల్ అప్ ఎడ్జ్ లో ఏంటంటే ఇలా మనకి పైపింగ్ వచ్చింది బిస్కెట్ కలర్ తోని, ఐ మీన్ బేజ్ కలర్ తోని. మంచి లుక్ వస్తుందండి అలా ఎక్స్ట్రా పైపింగ్స్ అది ఇవ్వడం వల్ల. చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏ కానీ మొత్తం ఓవరాల్ లుక్ లో చాలా డిఫరెన్స్ అయితే మేక్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్యానల్ ఎడ్జ్ లో కూడా మనకి బేజ్ కలర్ తో పైపింగ్ వచ్చింది. నెక్ చుట్టూలో కూడా బేజ్ కలర్ పైపింగ్ వచ్చింది కుర్తీకి. దీనికైతే స్లిట్స్ ఏమీ రాలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే, కొంచెం మిక్స్ వచ్చిందండి. కంప్లీట్ కాటన్ కాదు, కొంచెం మిక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ చాలా సాఫ్ట్గా ఉందండి, వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు అండ్ ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా. ఇది కూడా సైజ్ స్మాల్ తీసుకున్నానండి నేను. క్యాష్ గురు యాప్ ని కానీ మీరు ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి క్యాష్ గురు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ కెళ్లి రమ్య 25 అని చెప్పి నా కూపన్ కోడ్ ని యూజ్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి సైన్ ఇన్ అయితే ఇన్స్టెంట్ గా మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 1500+ వెబ్సైట్స్ నుంచి మీకు నచ్చిన వెబ్సైట్ ని సెర్చ్ చేసి ఆరెంజ్ కలర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే షాప్ చేస్తారో అలా షాప్ చేసి క్యాష్ బ్యాక్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ ఏదైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. ప్రొడక్ట్ లింక్స్ మీకు నచ్చిన ప్రొడక్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఆరెంజ్ కలర్ బటన్ ని క్లిక్ చేస్తే 6% క్యాష్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రొడక్ట్ ని కార్ట్ లో యాడ్ చేసి మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. ఆర్డర్ ప్లేస్ చేసాక ప్రొఫైల్ కి వెళ్లి మై ఆర్నింగ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది అక్కడ కనిపిస్తుందండి. మినిమం 250 రూపీస్ అనేది వచ్చాక దాన్ని మనం మన బ్యాంక్ అకౌంట్ కి గానీ ఆర్ లేకపోతే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వౌచర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, అన్ని కూడా నచ్చాయి నాకు. బట్ ఇదేంటంటే రెగ్యులర్ టైప్ కుర్తీస్ లా కాకుండా కొంచెం స్టైలిష్ గా ఉంది, ఫ్రాక్ టైప్ లో వచ్చింది. ఏదన్నా మీరు వెకేషన్స్ కదా వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్స్ ఎక్కువగా వేసుకుంటున్నారు కదా, సో ఆ ఫ్రాక్ టైప్ కి లెంత్ బాగుంది, లెంత్ డీసెంట్ గా ఉంది అండ్ మోడల్ కూడా క్లాసీగా ఉందండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి హాఫ్ ఆఫ్ షోల్డర్స్ వస్తుందండి. స్లీవ్స్ మనకి ఇలా ఆఫ్ షోల్డర్ స్లీవ్స్ వస్తాయి మనకి. అండ్ ఇదంతా కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదు. లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు మనకి, బట్ ట్రాన్స్పరెంట్ గా లేదు, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మరీ థిన్ గా లేదు, అలానే మరీ థిక్ గా లేదు ఫ్యాబ్రిక్. ఇలా హై నెక్ వచ్చింది అండ్ కోల్డ్ షోల్డర్స్ వచ్చాయి మనకి ఇలాగా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా కొంచెం మీడియం లెంత్ స్లీవ్స్ వచ్చాయి, మరీ షార్ట్ అలానే ఎల్బో స్లీవ్స్ కాకుండా కొంచెం మీడియం లెంత్ స్లీవ్స్ వచ్చాయి. ఇదేంటంటే ఫ్రాక్ టైప్ మనకి ఇలా యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది. కింద అంబ్రెల్లా కట్ లో మనకి ఇలా ఫ్రాక్ వచ్చిందండి. ఫ్లేయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి జిప్ కూడా వచ్చింది.
చాలా బాగుందండి ఈ కుర్తీ అయితేని. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను అండ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది నాకు. నేను కస్టమైజ్ చేయించుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ఫిట్, అంత పర్ఫెక్ట్ గా ఉంది ఫిట్ అయితే నాకు ఈ కుర్తీది. మీరు ఇది లెగ్గింగ్ తో వేసుకోవచ్చు, లేకపోతే ప్లాజో పైన వేసుకోవచ్చు, లేకపోతే సింపుల్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే మనకి యాక్ పార్ట్ కి పైన అయితే లైనింగ్ రాలేదు కానీ కింద ఫ్రాక్ కి లైనింగ్ వచ్చింది మనకి. ఇట్లా కింద ఫ్రాక్ కి లైనింగ్ వచ్చింది. సో ఏంటంటే బాటమ్ లేకుండా వేసుకున్నా సరే కూడా ఏమి ట్రాన్స్పరెంట్ గా అనిపించదండి, చాలా మంచి లుక్ వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఒకటే కొంచెం ఫ్లోయి టైప్ ఫ్యాబ్రిక్ లో తెప్పించాను, బట్ ఇది కూడా సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ స్వెట్ కూడా పీల్చుకుంటుందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇలా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. టూ కలర్స్ వచ్చాయి, హాఫ్ అండ్ హాఫ్ లాగా. పైన హాఫ్ ఒక కలర్ అండ్ కింద హాఫ్ ఒక కలర్ వచ్చింది. షార్ట్ గా ఉండే వాళ్ళకి పెద్దగా సెట్ కాదండి, ఇంకా షార్ట్ గా ఉన్నట్టు కనపడతారు. ఇలా టూ కలర్స్ అందులోని ఇలా హారిజంటల్ గా టూ కలర్స్ వచ్చిన కుర్తీస్ వేసుకుంటే ఇంకా షార్ట్ గా ఉన్నట్టు కనపడతారు. సో అండ్ కమింగ్ టు ద కుర్తీ, ఇలా మనకి హై కాలర్ వచ్చి ఇక్కడ చిన్న స్లిట్, ఇలా స్లిట్ లాగా వచ్చింది వి షేప్ లోని. మంచి డీటెయిలింగ్ వచ్చిందండి, ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇలా బర్డ్స్ ఇలా తిరిగి డిఫరెంట్ కలర్స్ తో మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది నెక్ చుట్టూ రాని. అండ్ కింద వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్ వచ్చింది, పైన కొంచెం పింక్ కలర్ లో వచ్చి కింద ఆరెంజ్ కలర్ లో వచ్చి ఇలా హాఫ్ అండ్ హాఫ్ కుర్తీ ఇలా వచ్చింది. అండ్ దీనికైతే కట్ అయితే ఏం లేదండి, సింపుల్ ఏ లైన్ టైప్ కుర్తీ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చాయి ఈ కుర్తీకి. స్లీవ్స్ అండ్ హాఫ్, పైన హాఫ్ అంతా ఒక కలర్, కింద హాఫ్ అంతా ఒక కలర్ వచ్చింది. ఇది ఫ్లోయి మెటీరియల్ అండి. అండ్ దీనికి ఏంటంటే మనకి లోపల లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ ఇవ్వలేదండి, లైనింగ్ అయితే ఏమి లేదు కుర్తీకి. బట్ అలానే ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి, కొంచెం లైట్ కలరే కానీ ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి నేను బ్రాండ్ ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా అండ్ సైజ్ స్మాల్ తీసుకున్నాను. నాకైతే లూజ్ అయిందండి, స్మాల్ అంటే ఇవన్నీ స్మాల్ తీసుకున్నాను కదా అన్నట్టు ఇది స్మాల్ తీసుకున్నాను. బట్ నాకైతే స్మాల్ లూజ్ అయిపోయింది, కొంచెం లూజ్ గా ఉంది. యూజువల్ సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉంది. ఒక సైజ్ అయితే చిన్నది తీసుకోండి. సో గైస్, క్యాష్ కూర్ యాప్ వాళ్ళు లిటరల్ గా మనం ఆన్లైన్ లో షాప్ చేసినందుకు ఫ్రీ మనీ అయితే ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి క్యాష్ కూర్ యాప్ లో కానీ మీరు సైన్ ఇన్ అయ్యి రమ్య25 అని చెప్పి కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ బోనస్, ఓపెనింగ్ బోనస్ పాయింట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఎంట్రీ కూడా వస్తుంది. ఈ వీడియోలో చూపించిన ఏదో ఒక కుర్తీ ఒక 5 లక్కీ విన్నర్స్ కి అయితే పంపించడం జరుగుతుందండి. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్స్ తో పాటు మీరు ఈ క్యాష్ కూరో యాప్ ని యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా మనీ అయితే సేవ్ చేయగలరు. ఒకవేళ డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా సరే కూడా క్యాష్ కూరో యాప్ యూజ్ చేసి మీరు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.